మీరు ఇక్కడ ఆహ్వాన యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి మీరు ఇచ్చిన విపరీతమైన సపోర్ట్, మా ఇలా సామజవర్గం అనే సినిమా ఉందని జనాల్లోకి తీసుకెళ్ళటం, దాని తర్వాత మేము ప్రీమియర్ లేయటం, మంచి రెస్పాన్స్ రావటం, ఈరోజు రిలీజ్ వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ టాక్ రావటం చాలా 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 హ్యాపీగా ఉన్నాం అందరం కూడా, టీం అందరం కూడా. ఇంకా ఫస్ట్ అనిల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఏది ఆయన చిన్నగా చూడరు, ఏది చిన్నగా చూడరు, ఏది ఎప్పుడు కూడా మ్యాక్స్ ఏంటి అనే చూసే వ్యక్తి అండి ఆయన. నాకు పరిచయం అయిన తర్వాత నాకు ఆయన గురించి తెలిసింది అదే. యాక్చువల్లీ ప్యాషనెట్తో చేసే ప్రొడ్యూసర్స్ అలా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకా గొప్ప సినిమాలు అంటే కడుపుప్ప నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఇంకా డిఫరెంట్ సినిమాలు కూడా చేస్తారు. ఇప్పుడే అంటే ఫారినర్స్ కూడా వచ్చి గొడవ పెట్టారు, ఏం గొడవ పెట్టారు మాకు అర్థం అవ్వలేదు. ఎందుకే వాళ్ళ లాంగ్వేజ్లో కూడా సబ్ టైటిల్స్ అవి కావాలంటున్నారంట. సో మరి ఫాస్ట్గా ఏమండి, ఫాస్ట్గా అయ్యే సబ్ టైటిల్స్ ఇచ్చేస్తే చిన్న ఇష్యూ అయింది. సో వెరీ హ్యాపీ అందరం కూడా, కడుపుబ్బ నవ్విద్దాం ఫిక్స్ అయ్యాం. ఈరోజు థియేటర్లో అది నిజమైంది. అసలు థియేటర్లో రెస్పాన్స్ చూస్తుంటే కొంతమంది అయితే కొంచెం సీరియస్ కూడా వార్నింగ్లు ఇస్తున్నారు, మరీ ఇలా నవ్వి చచ్చిపోతే ఎవరు బాధ్యతలని. లేదండి, మీరు సినిమా చూడండి, నవ్వుకోండి. నేను మీకు ముందుగా మాట ఇచ్చినట్టు మీకు ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఇదవుతుంది. మన సామజ్వరగమన లాంటి సినిమాలు ఎక్కువ వచ్చేసినాయి అంటే మన అందరి ఆయుష్ కూడా చాలా పెరిగిపోతుంది. నిజంగా చెప్తున్నాను, నవ్వుకోవటం చాలా ఇదండి చాలా మంచిది. సో వెరీ 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 హ్యాపీ. మీడియా మిత్రులందరికీ ముందుగా చాలా 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 థ్యాంక్స్. ఈ సినిమాని ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్ళి చూడని వాళ్ళందరికీ చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే, చిరంజీవి గారు మొన్న మేము కలిసినప్పుడు ట్రైలర్ రిలీజ్ అప్పుడు షర్ట్ మీద రాశారండి, అబ్బరాజు అబ్బా అనిపించాలి అని. మనవాడు అబ్బనీది అబ్బా అనిపించేశాడు. సో వెరీ హ్యాపీ. చాలా గ్రేట్ ఫిల్మ్స్ ఇంకా రావాలి, మంచిగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే రైటర్స్ బాను మన నందు, వాళ్ళు రాసిన మాటలు కూడా అందరికీ ఒక నువ్వు నాకు నచ్చేవాను కానీ, లేకపోతే మన జంధ్యాల గారి సినిమాలు కానీ ఆ మాటలు గుర్తొస్తున్నాయంటుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఫ్యూచర్ ఉంది వీరందరికీ. రామ్రెడ్డి గారు ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు, ప్రాణం పెట్టి చేశారు. యాక్చువల్లీ మేము మస్కట్ వెళ్ళినప్పుడు ప్రాణం పెట్టే చేశారు, అది చెప్పకూడదేమో. సో థ్యాంక్స్ రామ్రెడ్డి గారు. అలాగే మా ఎడిటర్ ప్రసాద్ గారు, ఇంకా ప్రధాని ఆయన అన్ని విషయాల్లో బంగారం, ఒక సినిమా విషయంలోనే అందరితో ఫైట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు, సినిమా బాగా రావాలని ఇంటెన్షన్ ఎప్పుడు. సో ఆయనతో వర్క్ చేయడం కూడా వెరీ హ్యాపీ. ఆయన కట్ కూడా చాలా క్రిస్పీగా సినిమాని చూపించడానికి బాగా హెల్ప్ అయింది. ఇంకా రబ్బా మలయాళంలో అక్కడ విజయ్ గారు లాంటి హీరోతో, తమిళ్లో విజయ్ గారు లాంటి హీరోతో మలయాళంలో ఫాద్ ఫాసిల్, నివిన్ పోల్ అలాంటి హీరోలతో యాక్ట్ చేసిందండి. సో నేను అలాంటి అమ్మాయితో యాక్ట్ చేయడం తెలుగులో చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజా గారు వరుస పెట్టి తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు సినిమాలు. సో ఆల్ ది బెస్ట్ మీకు కూడా, డెఫినెట్గా ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ, సామజ్వరగమన టీం అందరికీ కష్టపడి పనిచేసిన వారందరికీ కూడా, మా కిషోర్ గారికి, మన ఫారెన్ వచ్చారు ఆయన మహేష్ గారికి, అంటే మేము షూట్ స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ అయ్యాకనే అందరూ కొంచెం చాలా పాజిటివ్గా మాకు సపోర్ట్ ఇచ్చేవారండి. ఎందుకో తెలియదు మరి, ఇది గ్యారంటీ మీకు పని అవుతుందని మాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ తీసుకుని ఇచ్చారు. వెరీ 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 హ్యాపీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా పిఆర్ఓలు వంశీ శేఖర్ గారు అండ్ మా మనోజ్, మా విశ్వ గారు, వీళ్ళందరూ కూడా ఎవ్రీ మూమెంట్ ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా చేద్దాం, జనానికి ఎలా తీసుకెళ్దాం, ఏం చేద్దాం అనేది పర్ఫెక్ట్ ప్లానింగ్ చేశారు. అదంతా ఈరోజు చాలా హెల్ప్ అయిందండి. సో చాలా థ్యాంక్స్. మళ్ళీ కలిసి తప్పకుండా ఇంకెక్కువసేపు మాట్లాడుకుందాం సరదాగా. మీడియా వారందరికీ మళ్ళీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సినిమాని ఇంకా జనాలు తీసుకెళ్ళండి. చూడని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా చూడండి, చూసిన వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి, మళ్ళీ టీవీలో వచ్చేవరకు చూడండి. థ్యాంక్ యూ.